టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఎలా ఉండబోతుంది? అసలు ఈ పొత్తు నీ టీడీపీ శ్రేణులు స్వాగతిస్తున్నారా లేదా లేదంటే బీజేపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారా? ఇలాంటి చర్చలు ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. మనతో పాటు ఈ విషయం మీద మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత మాజీ విప్ కోన రవికుమార్ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మనం ఈ డిబేట్లో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం విజయ్ గారు. రవికుమార్ గారు, ఒకవేళ మీ అధినాయకత్వం కానీ బీజేపీతో కలిసి వెళ్ళాలి అని నిర్ణయిస్తే మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రాష్ట్రం కోసం రేపు వైసీపీ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, తప్పనిసరిగా దాన్ని ఆహ్వానిస్తాం. దాన్ని అదే ప్రకారంగా కూడా ముందుకు నడుస్తాం. ఇందులో ఎవరికి ఎటువంటి సందేహం కూడా అక్కడ. అయితే ఇదంతా కూడా ఇప్పుడు నుంచి మాట్లాడుకుంటే ఇదంతా కూడా ప్రిమేచ్యూర్. ఇది ఇంకా టైం ఉంది, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇంకా 1 ఇయర్ ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మేము ఎలక్షన్ ముందుకు ఎందుకు వస్తాం, మాకు 1 ఇయర్ టైం ఉంది, మేము మేలోనే వస్తాం ఎన్నికలకి. ఇంక ఇప్పుడు వాళ్ళ దీని ప్రకారం కరెక్ట్ గా 4 సంవత్సరాలు పూర్తయిన ఇంకో 1 ఇయర్ టైం ఉంది. ఎన్నికల ప్రాసెస్ ఒక 2-3 మంత్స్ మనం ముందేసుకున్నా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు కూడా దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ టైం. సో ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ మేము ఆల్రెడీ ప్రతిపక్షంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. రేపు ఎన్నికల సంవత్సరంలో ఇంకా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక విధానాలపై పోరాడతాం. కానీ ఒక్క విషయం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? మీరంటే సరే, మీరు ఒప్పుకోవచ్చు మీ అధినాయకుడికి భయపడో లేకపోతే వేరే రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయనో మీరు భయపడి ఒప్పుకోవచ్చు. బయటకి లోపల ఇష్టం లేకపోయినా కూడా బయటకు ఓకే అనొచ్చు, కానీ కార్యకర్తలు ఓకే అంటారు. విజయ్ గారు మీరు అర్థం చేసుకోవాలి, అసలు బీజేపీకి అంత స్ట్రెంతే లేనప్పుడు కార్యకర్తలు ఇక్కడ మాకు ఎవరు అర్థంగా ఎందుకు ఉంటారు? అసలు స్ట్రెంతే లేని బీజేపీతో ఎందుకు మీరు కలిసి ప్రయాణించాలి? మరి అసలు స్ట్రెంతే లేనటువంటి బీజేపీతో మీ అధినాయకుడు వెళ్ళి ఇన్ని రోజులు 20 సంవత్సరాలు అపాయింట్మెంట్ కోసం బతిమలాడి ఇప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత అన్ని నిమిషాలు మాట్లాడి పొత్తుల గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఏముందంటారు? ఇప్పుడు మీరొకసారి గమనించండి, మీరు ఇదే చెప్తున్నారు, ప్రతిమలాడడం అవసరం ఏం లేదు తెలుగుదేశం పార్టీకి. ఇది తెలుగుదేశం అండి, ఇది తెలుగుదేశం పార్టీకి ప్రతిమాడడం ఏంటి? ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ సిన్స్ ఇన్సెప్షన్ మీరు కావాలంటే చూసి పెట్టండి, 1983లో కూడా అప్పటికున్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినట్టు సంజయ్ విచారమతితో కూడా కలిసి వెళ్ళాం. 83లో మేము పార్టీని ప్రారంభించినప్పుడు కూడా అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా లైక్ మైండెడ్ పార్టీలతో ముందుకు నడవడం అనేది ఈరోజు వైఎస్ ఆ రూపాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానిపైన ఈరోజు పోరాడు. కాబట్టి లైక్ మైండెడ్ ఎవరైనా వస్తే ఆహ్వానిస్తాం, అది ఎంతవరకు ఏ లిమిట్స్ మేరకు అనేది తప్పనిసరిగా మేము పరిశీలిస్తాం. లైక్ మైండెడ్ పీపుల్ తో కలిసి ప్రయాణించడం అనేది వరకు వాస్తవం సార్, కానీ నిన్న మొన్నటి వరకు తిట్టుకొని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని కనీసం ఈ దాదాపుగా 20 సంవత్సరాల వరకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి అధినాయకత్వం ఒక్కసారిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ పిలిచిందంటారా? మరలా మీరు అర్థం చేసుకోవాలి, అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటండి? చంద్రబాబు మాకు అవసరమే ఉంది మీకు బీజేపీతోనూ కేంద్ర ప్రభుత్వంతోనూ. కేంద్ర ప్రభుత్వం మా ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అన్నప్పుడు వాళ్ళే ప్రభుత్వం పిలిచారు కదా, వాళ్లే పిలిచారు. మీరు మాత్రం మీరు అడగలేదు అంటారా? మీరు కోరలేదు, మీరు కలవాలని కోరలేదు. మేము మీరు అర్థం చేసుకోవట్లా, G20 సమావేశాలు సన్నివేశాలు పిలిచారు, కేంద్ర ప్రభుత్వం పిలిచింది, అందులో బీజేపీ మెయిన్ రోల్. అలానే మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా పిలిచారు, మాజీ ముఖ్యమంత్రులను కూడా పిలిచారు, అది ఒక్క చంద్రబాబు నాయుడు పిలవలేదు కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ వ్యక్తి ఉన్నటువంటి వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఒకరి మొదటి వ్యక్తి, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా ఇంకా 1 ఇయర్లో వాళ్ళు కూడా ప్రభుత్వానికి 1 సంవత్సరం పాటు నడుపుతున్నారు. ఇంక ఈ 1 సంవత్సరం పాటు నడిపేటటువంటి క్రమంలో అనేక సవాళ్లు వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి ఉన్నాయి. ఇంక వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఉన్నాయి, వారు కూడా కొన్ని సలహాలు కావాలి, వారు కూడా కొన్ని సంప్రదింపులు కావాలి, వారు కూడా కొన్ని అనుభవాలు కావాలి. ఎంతటి వ్యక్తి అయినా సరే
కొంతమంది తాలూకు అనుభవాలు వారికి అవసరం. ఈరోజు ఆ ప్రభుత్వం నడవాలి, వాళ్ళు అనుకునే కార్యక్రమాలు నెరవేర్చాలంటే కొన్ని అవసరం. ఆ అవసరం కొలిది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కలవాలనే ఆలోచన వాళ్ళు వచ్చుండొచ్చు, చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించుండొచ్చు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, మీకేసిన అవసరం మాకే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మేమే కదా కాదు పమ్మనేసి మేము బయటకు వచ్చాము. బీజేపీకే మీ అవసరం ఉందంటారు, బీజేపీ అవసరం లేదంటారు. 100కి 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి బీజేపీకి తెలుగుదేశం పార్టీతో అవసరం ఉంది. నేషనల్ లెవెల్లో దేశం కోసం ఆలోచన చేసేటప్పుడు ఒక భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కొన్ని కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో ఒక అనుభవం ఆ పార్టీకి పరిపాలనకి అవసరం అది. అంతేగాని ఇదేదో చంద్రబాబు నాయుడు గారు పొత్తులకెళ్ళారు. బీజేపీ అయినా చెప్పాలి ఏ చంద్రబాబు నాయుడు గారు పని మేము చెప్పలేదు. బీజేపీ నడ్డా గారు లేకపోతే అమిత్ షా గారు ఆ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దేవరించడానికి వచ్చారు, లేకపోతే మేము వద్దన్నా వచ్చాడు, ఆ మేము ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు, ఇప్పుడే మేము అపాయింట్మెంట్ ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారేమో మమ్మల్ని కలవడానికే వచ్చాడు, పొత్తులకే వచ్చాడని వాళ్ళని ప్రకటించగలరు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, బీజేపీ అమిత్ షా గారు నడ్డా గారు చెప్పలేదు, పొత్తుల కోసం వెళ్ళారని మీ మీడియా సృష్టి చెప్తా, సాక్షి మీడియానో లేకపోతే వాళ్ళని ఎలైడ్ సెక్టర్స్ గా ఉన్నటువంటి ఇతర ఛానల్స్ చేస్తున్నటువంటి సృష్టి తప్ప. ఇందులో వెరీ క్లియర్ గా భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో ప్రభుత్వాన్ని నడిపించాలనుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి తాలూకా అనుభవం ఆలోచన ఆ వారికి అవసరం. ఇది 100కి 100 సార్లు చెప్తున్నాం. కొన్ని 60 లక్షల మంది కేడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 100,000 మంది కేడర్ కూడా లేనిటువంటి భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఉన్నదంతా నాయకులే, కింద కేడర్ లేదు. అక్కడ ఉన్నదంతా నాయకులే. మీ అధినాయకుడు సరిగ్గా మీ అధినాయకుడు ఢిల్లీ పర్యటనకి 2 రోజుల ముందే మీ అధినాయకుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి పదే పదే తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాలూచిపడి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడా కూడా ఢిల్లీకి వెళ్ళట్లేదని వ్యాఖ్యానాలు చేసినటువంటి మరికొన్ని 2 రోజుల్లోనే నేరుగా ఢిల్లీకి వెళ్ళడం పట్ల ఏమంటారు? ఢిల్లీకి వెళ్ళి అదే కేంద్ర నాయకత్వంతోనూ ముఖ్యంగా అమిత్ షాతోనూ అదేవిధంగా నడ్డాతోనూ మాట్లాడటం పట్ల ఇప్పుడు మేము చెప్పింది వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాస్తవం కాదా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాలు మనకు విడిపోయినటువంటి చట్టంలో రాసినటువంటి ఏ ఒక్కటైనా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించగలిచారా, తీసుకురాగలిచారా? ఈరోజు కూడా విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కారం చేయాలా? ఇంకా ఉద్యోగుల విభజన ఇంకా పెండింగ్ లో ఉంది, పూర్తి కాలా? తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు 100,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఈరోజు వరకు కాలా? లేదు ఇంకా ఏమైనా ఇతర ఇన్స్టిట్యూషన్స్ కానీ అదనంగా కానీ ఏమైనా వచ్చాయి? వైసీపీ అడిగినా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రానిది, కానీ కేంద్రం ఎక్కడ కూడా మీ మాటల్లోనే ఏపీకి అన్యాయం చేసింది, ఏపీకి ఎక్కడ కూడా న్యాయం చేయలేదు అని అంటున్నారు. మరి అలాంటప్పుడు అదే బీజేపీతో కలవడానికి ఎందుకు సిద్ధంగా ఉంటున్నారు? విజయ్ గారు ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? 25 మంది పార్లమెంట్ సభ్యుల్ని బట్టి కేంద్రం మెడల్ వచ్చుతా అని తొడలు కొట్టాడు ఇక్కడ గల్లీలో. 22 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చి 9 మంది రాజ్యసభలు ఉండి 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేదు? ఎందుకు జగన్ వెళ్ళి మోడీ గారు మెడ విరిచేయలేదు, లేకపోతే అమిత్ షా మెడ ఇక్కడ తోడలు ఎందుకు కొడతావు? ఇక్కడ ఆయన కొట్టిన తోడలు ఏమైనాయి? ఆ మాటలను ఏమైనా 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఏమైంది ఆ ప్రత్యేక హోదా? కానీ ఆయన ఎక్కడ బీజేపీతో కలిసి ఎక్కడ కూడా ఆయన ప్రయాణించినది? మీరే 2014లో మీరు కలిసి పోటీ చేశారు, మిత్రపక్షంగా ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వారు పనిచేశారు, ఇక్కడ కూడా ఏపీలో కూడా అక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి వారు మీ క్యాబినెట్లో కలుపుకున్నారు. మీరు చేయలేనిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేయలేదు అనుకుంటాం. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు మళ్ళీ బీజేపీతో కలవడానికి వీళ్ళూరుతున్నారు? ఒక్క నిమిషం అండి విజయ్ గారు, ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. మేము ఆ రోజు విభజన చట్టంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం, పోలవరానికి నిధులు తీసుకొచ్చాం,
ఈరోజు పోలవరానికి నిధులు తీసుకొచ్చాడు ఆ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బీజేపీ బీజేపీతో కలిసి నడవడం లేదని మీరు చెప్తున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా చేసిన తప్పులన్నిటి మీరు మీద వేసుకుంటున్నారు అనవసరంగా. సుమన్ టీవీ వారు జగన్మోహన్ రెడ్డి సుమన్ టీవీకి ఇక్కడ సుమన్ టీవీకి ఎవరైనా ఒకటే రవికుమార్ గారు ఏ క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో అంటే మేము మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాం. అలాగే క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం తప్ప సుమన్ టీవీ ఎవరి పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం లేదు. విజయ్ గారు ఒక్క నిమిషం నేను అడుగుతా ఉన్నాను, మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ 4 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏ చట్టానికైనా ఏ బిల్లుకైనా వ్యతిరేకం చేశాడా? ఒకటి. బీజేపీ చేసినటువంటి ఏ కార్యక్రమానికైనా వ్యతిరేకం చేశాడా? ఇక రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో కూడా ఇక నిర్ణయమే కాలేదు. మీరు ఎవరు పెట్టుకున్నా నేను హోల్సేల్ మద్దతు ఇస్తానని ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? నిన్న ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 20 రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు మేము పార్లమెంట్ ఓపెనింగ్ మేము వెళ్ళమనంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే పెద్ద నేరం కానట్టుగా ట్వీట్ చేసి మాట్లాడినటువంటి విధి వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్రాలో తొడలు కొట్టి ఢిల్లీ వెళ్ళే కాలు పట్టుకోవడం వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కనీస పోలవరానికి నిధులు కూడా సాధించలేకపోవడం వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి ఈ రాజధానికి నిధులు కూడా సాధించలేకపోవడం వాస్తవం కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి చట్టంలో ఉన్నది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేకపోవడం వాస్తవం కాదా? తన మీద ఉన్న కేసుల కోసం, తన బాబాయ్ మర్డర్ కేసు కోసం, తన కోడికత్తి కేసు కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు మాట వాస్తవం కాదా? ప్రజలందరూ అనుకుంటున్నారు ఈరోజు కేంద్రంలో బీజేపీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు వాళ్ళు ఇంటర్నల్ గా సపోర్ట్ చేసుకుని అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి ఒక ముద్దాయిగా సిబిఐ వాళ్ళు ఒక కేసులో ముద్దాయిగా ఇప్పుడు బీజేపీ వైసీపీ ఇంటర్నల్ గా అక్రమ సంబంధం పెట్టుకుందని అంటారా? మీరే చెప్తున్నారు అంతేనా? 100% మరి అలాంటి అక్రమ సంబంధం ఉన్నటువంటి బీజేపీతో మళ్ళీ మీరు ఎందుకు కలవాలనుకుంటున్నారు? పిల్లాడిని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంటి పిల్లాడిని అడిగినా చెప్తారు బీజేపీ వైసీపీ అక్రమ సంబంధం ఉంది అని చంటి పిల్లాడిని అడిగినా చెప్తారు. మేము తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం 2014 ఎన్నికల ముందే బీజేపీతో మేము ఇప్పుడు అది అక్రమ సంబంధం అయినప్పుడు రేపు మీరు కలిసి ప్రయాణించే సంబంధాన్ని ఏమంటారు? అరే మళ్ళీ మీకు చెప్తున్నానండి, మేము ఎన్నికల ముందు మేనిఫెస్టోని ఇచ్చే ముందు ఎన్నికలకు కలిసి వెళ్ళి ఓటెడిగామండి ప్రజల్ని. మేము మాది సక్రమమైన సంబంధం. మేము అడిగింది వాళ్ళు చేయలేదు కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు కలరాశారు కాబట్టి ఆనాడు మేము బయటకు వచ్చాం. బీజేపీ మీద తిరిగి పాయింట్కి వచ్చారు రవికుమార్ గారు. మీరు ఇప్పుడు పాయింట్కి వచ్చారు. ఆ రోజు మీరు అడిగినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో, ఏదైతే ముందు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోని ఫిక్స్ చేసుకొని మీరు ఎలక్షన్కి వెళ్ళారో, ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే పోలవరానికి సంబంధించినటువంటి పూర్తి నిధులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ లోటు భర్తీ కావచ్చు, ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, వాటెవర్, ఇవన్నీ కూడా మీరు అడిగినట్టుగా లేదంటే రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్టుగా వారు చేయలేదు కాబట్టి ఆ రోజు మీరు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఓకే, మరి ఇప్పుడు రేపు కలవడానికి ఏ డిమాండ్తో మీరు కలుస్తున్నారు, లేదంటే ప్రజలకు ఏమని చెప్తారు? ఆ రోజు చేయలేనటువంటి బీజేపీతో మళ్ళీ ఇంకొకసారి మేము చేయించడానికి మేము కలిసి కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాట్లాడతారా? విజయ్ గారు, కాలంలో అనేక మార్పులు వస్తుంటాయి. మేము ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా సరే తెలుగుదేశం పార్టీ స్టాండ్స్ ఒక్కటే. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుతామనంటే దొంగల పురుగునైనా కౌగులించుకుంటాం. ఈ రాష్ట్ర ప్రజల ఈ రాష్ట్ర అభివృద్ధి మాకు, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యం, శాశ్వతమైన ప్రయోజనాలు. జగన్మోహన్ రెడ్డి లాంటి తన కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి అటువంటి మేము సిద్ధంగా లేము. మీరు ఆ రోజు అప్పుడు మీరు 2017 ఆ రోజు వాళ్ళు చేయలేదనే మీరు బయటకు వచ్చారు, మీరు చేయలేదనే బయటకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మేము చేస్తారనేది ఒకసారి మీ మధ్య సంబంధం చెడిపోయిన తర్వాత, అంటే మీరు నాకు అన్యాయం చేశారని చెప్పిన తర్వాత మళ్ళీ న్యాయం చేయడానికి మీతో కలుస్తానని అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
ప్రజలకు ఏ సమాధానం చెప్తారు? లెట్ మీ కంప్లీట్ అండి. yes నో విజయ్ గారు, లెట్ మీ చెప్పండి చెప్పండి. లెట్ మీ కంప్లీట్. మీకు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా ఏమైందని మీ మీడియా వాళ్ళే అడిగింది. ఇప్పుడు మన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి మనం అడుగుతూనే పోతాం అని చెప్పాలి. ఈరోజు నేను అడుగుతున్నది, నేను చెప్తుంది, కాలంలో అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు దేశంలో రాజకీయాలు అనేక రాష్ట్రాల్లో అనేక మార్పులు వచ్చాయి. నిన్న కర్ణాటక ఎలక్షన్ చూసాం, రేపు ఒక 5 నెలల్లో మా 5 రాష్ట్రాలు ఎన్నికలు చూడబోతా ఉన్నాం. అందులో ఇంపార్టెంట్ అయినటువంటి మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, అలానే తెలంగాణ ఉన్నాయి, అనేక రాష్ట్రాలు చూడబోతా ఉన్నాం రేపు. సో ఫైనల్ మీరు కూడా ఏంటంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసమే, మీ రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీతో కలవడానికి సిద్ధం ఉంటున్నారు తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు మాట్లాడలేదు. ఒకసారి చేయనటువంటి ఒకసారి నేను మాట్లాడేది మీరు నొక్కి ఒక్కడానికి చెక్కలేదు. నేను క్లియర్ గా చెప్తున్నాను, మేము రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. బీజేపీకి ఏదైతే నిన్నటిన్న 2014 ఉన్న పరిస్థితి, 2019 2019 ఉన్న పరిస్థితి, నేటికి దేశంలో అనేక రాజకీయ మార్పులు వస్తున్నాయి, అనేక రాజకీయ మార్పులకి సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు అనేక మళ్ళీ రావచ్చు, అనేక కలయికలు రావచ్చు, అనేక తీసివేతలు రావచ్చు, కానీ మే కలయిక అయినా తీసివేత అయినా ఈ రాష్ట్ర ప్రయోజనమే మాకు ముఖ్యం. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రజల కోసం, తెలుగువాడి కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఇది. 2 రాష్ట్రాలు కూడా మాకు ముఖ్యం, 2 రాష్ట్రాలు కూడా తెలుగుదేశం పార్టీ మేము బలపడతాం. తెలుగుదేశం పార్టీని రేపు అధికారంలోకి 2 రాష్ట్రాల్లో తీసుకొని రావాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి వైసీపీ అనేటటువంటి పార్టీ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహితంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రేపు మాకు రాష్ట్ర ప్రయోజనమే మాకు ముఖ్యం కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వినాశం చేస్తున్నాడు కాబట్టి దానిని మేము వ్యతిరేకిస్తున్నాం. రేపు బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే మా రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడతారనేటటువంటి స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతోనే మేము ముందుకెళ్ళాం. మీరేమన్నా ఒక ప్రకటన చేయించగలగారా? రేపు మీరేమన్నా ఒక ప్రకటన చేస్తారా బీజేపీ అధినాయకత్వంతో? వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి మేము ప్రయాణించబోతున్నాం, కలిసి పోటీ చేయబోతున్నాం, ఒకవేళ ఈ కూటమిని కానీ గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తాం అనేటువంటి ప్రకటన ఏమన్నా మీరు బీజేపీ అధినాయకత్వంతో ఏమైనా చేయించగలరా? చేయించి ఆ తర్వాత మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకోగలరా? విజయ్ గారు, నేను ముందే చెప్పాను, పొత్తుల కోసం మాట్లాడడానికి చాలా సమయం, పొత్తులే ఇంకా మేము మాట్లాడినప్పుడు మీకు ప్రకటనలు అనేది మీరు ఇంకా చాలా తొందరపడతా ఉన్నారు. ఇది పొత్తుల కోసం మాట్లాడే సమయం కాదు, సందర్భం కూడా కాదు. నేను ఇందాకే చెప్పాను, పరిపాలనలో కాస్త అనుభవాల కోసం మాట్లాడుకోవచ్చు, అంతే తప్ప పొత్తుల కోసం మాట్లాడినటువంటి సమయం ఇది కాదు. కాకపోతే సందర్భంలో ఉన్నటువంటి పొత్తులు కాకపోతే ఆల్రెడీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మీరు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీతో భాగస్వామి కాదు, మీరు ఆల్రెడీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికారంలో లేరు. అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీతో పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముందంటారు? మరి ఎందుకు పిలిచారండి? G20 సమావేశాలకు చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారు, లేకపోతే ఇంకో కార్యక్రమానికి ఎందుకు పిలిచారు? ఆ రోజు మేము అవసరం లేదు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారినే కాదు, మిగిలినటువంటి నాయకులందరూ కూడా సీనియర్. ఇక్కడ G20 సదస్సు వేరు, కానీ నిన్న మొన్న జరిగినటువంటి భేటీ వేరు. నిన్న మొన్న జరిగినటువంటి భేటీలో బీజేపీ జాతి పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా పిలుచుకునేవండి, మమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకి. బీజేపీ చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ కేవలం ఒక్క విషయం, రవికుమార్ గారు ఒక్క విషయం, ఇక్కడ కేంద్ర మంత్రి హోదాలో అమిత్ షా కానీ ఒకవేళ చంద్రబాబు గారిని పిలుచుంటే మీరున్నట్టు ఏదైనా పాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి ఏదైనా సలహాలో సూచనలో తీసుకోవడానికి అనుకో ఉండొచ్చు. మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అక్కడ ఉన్నారు కదా, రాజకీయ అవసరాల కోసమో లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే పార్టీ వ్యవహారాల కోసం కాకపోతే ఇంక వేరేదే ఉంటుంది? ఆయన ఒక కేంద్ర మంత్రి అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, పాలనాపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆహ్వానించి ఉండొచ్చు. అదే సమయానికి వాళ్ళ పార్టీ కదా, మీరు బీజేపీ లడ్డా ఎవరు? బీజేపీ పార్టీకి లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి లీడర్.
జాతీయ పార్టీకి లీడర్ ఇక్కడ పాలనాపరమైనటువంటి దాంట్లోనే పార్టీలు తాలూకు అభిప్రాయాలు కొరవచ్చు ఏ లడ్డా గారు పాలనా బీజేపీ పార్టీ అధ్యక్షుడిగానే కదా అక్కడ వచ్చిండారు కాబట్టి ఇది మీరు కేవలం పొత్తుల కోసం ఏదో సంబంధాల కోసమే మాట్లాడారని మీరేందుకు ఊహిస్తారు संख्य इधर मध्य डिस्कशन इन एंपी स्थानालु अदे विधंगा इन एमएलए स्थानालु अंदुलो श्रीकाकुळम जिल्लाकु संबंधी उम्मडि जिल्लाकु संबंधी आमुदाल वलस स्थानं बीजेपी केटायिंचडानिकि अधिनायकत्वं सिद्धंगा उन्नट्टु लेदंटे वाळ्ळु आमुदाल वलस सीटुनि अडिगिनट्टुगा चर्च नडुस्तुंदि एमंटारु ఇదంతా వైసీపీ సోషల్ మీడియా సృష్టి అని నేను చెప్తా ఉన్నాను చాలా స్పష్టంగా శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గానికి ఇంకే రాజకీయ పార్టీ అయినా టిక్కదవుతారండి పని అది బీజేపీ కావచ్చు లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు అడుగుతాదా కనీసం 0.05 ఓట్లు లేనటువంటి బీజేపీ పార్టీ बीजेपी आंध्र सीट अड़ती एवडना रास्ते अभी नमशक्यम अभी असल आयोजकवर्ग प्रजू अदे रेवे इरव मूडो संवस जोका रेल इरव मूडो संवस वैसी सोशल मीडिया वाल पेट जोक अंत तप आमदाल वल निजर्गा श्रीकाकुम जिले श्रीकाकुम विजयनगर जिले శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు అసలు ఎక్కడ ఉంది అంటే నాయకులు కాదు కదా నాయకులు ఇందాక నేను చెప్పాను బీజేపీ పార్టీకి నాయకులు పదవలేదు కానీ కార్యకర్తలు లేరు కాబట్టి ఆమదాల వలస నియోజకవర్గాన్ని బీజేపీ అడిగింది అధినాయకత్వం ఓ అన్నది అంటే నేనే ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఇన్ఛార్జిగా ఉన్నాను అది విన్నాక అది చూశాక నాకే పెద్ద నవ్వు వచ్చింది ఇచ్చే 223 2023 తాలూకా పెద్ద జోక్ ఎందుకంటే ఇక్కడ ఉన్న జిల్లా ఇక్కడ ఉన్న ఆ పార్టీ యంత్రాంగం కూడా బహుశా వాళ్ళ ఆలోచనలో కూడా రాదు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ యంత్రాంగానికి కూడా ఆమదాల వలస నియోజకవర్గంలో మేము బీజేపీ సీట్ అడగాలి ఒకవేళ పొత్తులు ఉంటే అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ సోషల్ మీడియా సృష్టి ఈ సృష్టిలో ఇవన్నీ కూడా మాకు తెలుసు ఇట్స్ మైండ్ గేమ్ ఇది కేవలం వైసీపీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ అండి నేను చాలా ఒకవేళ బీజేపీతో పొత్తు ఉంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ బీజేపీకి ఒక సీటు కూడా కేటాయించే పరిస్థితి ఉండదంటారు దానికి మీరు ఒప్పుకోనంటారు అంతేనా అసలు వాళ్ళే అడగరండి మేము కేటాయించడం కాదు అసలు వాళ్ళే అడగదు శ్రీకాకుళం విజయనగరం అడగవలసినటువంటి అవసరం వారికి కూడా లేదు ఆ పార్టీ వాళ్ళకి కాబట్టి మీరు ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఆడుతున్నటువంటి సోషల్ మీడియా గేమ్లకి తెలుసుకోలేనంత అమాయకులు ఎవరు తెలుగుదేశం పార్టీలో లేరు కార్యకర్తలు కారు ప్రజలు అంతకన్నా కాదు జగన్మోహన్ రెడ్డి మాయలు మోసాలు అబద్ధాలు అసత్యాలు అన్ని ప్రజలకు తెలిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళేదో సోషల్ మీడియాలో రన్ చేసిన ట్రోల్ చేసినంత మాత్రాన ఈ నిజ అసత్యాలు ఏవి కూడా సత్యాలుగా మారలేవు ఎప్పుడు అసత్యం అసత్యమే సత్యం సత్యమే మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తున్నా అండి పొత్తుల కోసం మాట్లాడవలసినటువంటి సమయం సందర్భం ఇది కూడా కాదు పాలనాపరమైనటువంటి దాంట్లోనే వాళ్ళకు రాజకీయ పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు ఇరువురిని పిలిచారు మాట్లాడే ఉండొచ్చు అంతే తప్ప ఇదేదో కొంచెం జగన్మోహన్ మీకు చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి ఏ స్నేహ పొత్తుల కోసం మాట్లాడాలి లేదా అమిత్ షా గారనే చెప్పాలి మేము పొత్తుల కోసం మాట్లాడాలి లేకపోతే చంద్రబాబు నాయుడిని మేము వద్దన్నా ఆయన ఏమో పరిగెట్టుకుని వచ్చాడు మా దగ్గరికి అని చెప్పి మీకేమైనా లడ్డా గారు చెప్పారా లేదా అమిత్ షా గారు చెప్పారా అంటే మీరు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పిలిపించింది ఆయన సూచనలు సలహాలను తీసుకొని అక్కడ పరిపాలించడానికి అలా పాలన కొనసాగించడానికి అనుకుంటారా అయితే మీరు చెప్పేది అంటే 100కి 100% మీకెందుకు ఆ సందేహం అంటే చంద్రబాబు గారు అడ్వైస్ తీసుకొని ముందుకు వెళ్ళడం కోసం పిలిచారంటారు ఎస్ ఇంకా వాళ్ళకి అనేక రకాల పార్లమెంట్ లో రేపు అనేక బిల్స్ రాబోతా ఉన్నాయి మేము బయట మీడియాలో కూడా చూస్తున్నాం వింటున్నాం మరి కొన్ని వర్గాల ద్వారా కూడా వింటున్నాం కొన్ని బిల్స్ ఏమో రాబోతున్నాయి
ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు ఆర్డినెన్స్ ఇచ్చారు సెంట్రల్ యూటీ మీద ఢిల్లీ దానిపైన దానిపైన రేపు రాజ్యాంగపరమైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే పాలన చేయాలి తప్ప లెఫ్టినెంట్ గవర్నర్లు కాదని దానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది. దానిపైన రేపు పార్లమెంట్ ఆర్డినెన్స్ ఇచ్చారు ఎప్పుడో రేపు పార్లమెంట్ చర్చలో బిల్స్ రావాలి వచ్చేటప్పుడు దానిపైన విస్తృతమైన చర్చ జరగాలి. ఇవన్నీ రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంగా ఏర్పాటు చేసిన పార్టీ వైసీపీ పార్టీలకు ఏదో శవాల మీద పెట్టుకున్నటువంటి పార్టీ కాదు. మా నాయన చచ్చిపోయాడు ముఖ్యమంత్రి ముందు చచ్చిపోయాడు ఆ పదవి ఏదో మాకు ఇచ్చేయండి అని పెట్టుకున్న పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి సలహాలు సూచనలు వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి అవసరం పాలనాపరమైనటువంటి దాని మీద అవసరం కాబట్టి ఎందుకంటే ఆరేళ్ళు ఆరేళ్ళు అవసరం లేనటువంటి సూచనలు సలహాలు బహుశా ఇప్పుడే అవసరమే అనుకుంటారు అంతేనా? ఏమండి కొడుకు అవసరం తండ్రికి 60 సంవత్సరాల వరకు కొడుకు అవసరం తండ్రికి అవసాన దశకు వచ్చేటప్పుడు వృద్ధాప్యలకు వచ్చేటప్పుడు పిల్లలు అవసరం తండ్రికి. అలాగే బీజేపీ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయిపోయింది 10 సంవత్సరాలకు అడుగు పెట్టారు కాబట్టి తప్పనిసరిగా బీజేపీకి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి పాలనలో ఉండవని మీరు ఎందుకు అనుకుంటున్నారు? రైట్ రైట్ రవికుమారు, మీరు చెప్పినట్టుగానే నిజంగానే చంద్రబాబు నాయుడు అవసరాల కోసం లేకపోతే ఆయన అడ్వైస్ తీసుకోవడం కోసమే అమిత్ షా అదేవిధంగా నడ్డా పిలిపించారో లేదంటే రాజకీయ అవసరాల కోసం లేదంటే పొత్తుల కోసం పిలిపించారనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.